పెద్దసభలో రాజ్యాంగం ప్రజాస్వామ్యం దేశము ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభ ప్రకారం వాటా ఇవ్వడము ప్రజాస్వామ్య లక్షణము రాజ్యాంగబద్ధమైన ఎవరికి పిచ్చం కాదు ఓట్లేసేటప్పుడు అందరికీ హక్కు ఉంది మరి అధికారంలో వాటా తీసుకునేటప్పుడు అందరికి హక్కు ఉండదా అని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం ప్రపంచంలో ఏ దేశమైనా సరే మన దేశం ఉన్నట్టు కులాలు లేవు వర్ణం ఉంది అమెరికా ఆఫ్రికా అనేక కెనడా అక్కడ కూడా రిజర్వేషన్లు నల్ల జాతి వారికి ఉన్నాయి కాబట్టి మన దేశంలో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో రాజకీయ రిజర్వేషన్లు పెట్టి బీసీలకు మాత్రం పెట్టలేదు స్వతంత్రం వచ్చిన మొదటి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడే ఈ రిజర్వేషన్లు పెట్టాలి అంబేద్కర్ గారు ప్రయత్నం చేశారు కానీ ఎస్సీ ఎస్టీల కట్టడం దానికే ఆ రోజు ఉన్నటువంటి అక్కడ నాయకులు అడ్డుకున్నారు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల కట్టాలని చాలా వాదించారు కానీ ఒక్క బీసీ నాయకుడు కూడా ఆయనకు మద్దతు ఇవ్వలేదు అయినప్పటికీ కూడా ఆయన ఒక ప్రొవిజన్ 340 ఆర్టికల్ పెట్టి బీసీలకు ఏనాటికైనా ఈ 3-4 ఏళ్ళలో నేను రిజర్వేషన్లు పెట్టిస్తానని చెప్పి అంబేద్కర్ అన్నారు నిజంగా అంబేద్కర్ పత్యే ఉంటే ఆ రోజే మనకు రిజర్వేషన్లు వచ్చాయి ఇప్పటికి అనేక మంది ఇక్కడ దళపతులు చాలా మంది ఉన్నారు అక్కడ ఉన్నారు 5 సార్లు తీర్మానం వేల రాష్ట్రాలు నేను పర్యటించాను కర్ణాటక రాజస్థాన్ తమిళనాడు పాండిచ్చేరి అక్కడ పోయి అక్కడ కూడా తీర్మానాలు చేయించాం ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా తీర్మానం చేశారు అయినప్పటి కూడా కేంద్ర ప్రభుత్వం తీరవడం లేదు ఈ రోజు పార్లమెంట్ లో 545 మంది పార్లమెంట్ సభ్యులు బీసీలు కేవలం 94 నుంచి 700 దాటడం లేదు ఎందుకు అంతేకాదు 2633 బీసీ కులాలు ఉన్నాయి ఈ రోజు కేంద్ర ఓబీసీ జాబితాలో కానీ 2580 కులాలు ఇంతవరకు పార్లమెంట్ గేట్ దాటలేదు అంతేకాదు దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి 18 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ లేదు ఎక్కడి న్యాయం అని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం మేము బీసీలో ఓట్లేయడానికి ఉంటామని చెప్పి ప్రశ్నిస్తున్నాం మాకు రాజ్యాధికారంలో వాటా వద్దని అడుగుతున్నాం ఈ రోజు భారతదేశం గొప్ప సాంప్రదాయ దేశం మేము విదేశీయం కాము భారత మాత ముద్దు బిడ్డలం భారతీయ సంస్కృతి ఏంటిది భారతీయ సంస్కృతిలో ఒక తల్లి పుట్టిన బిడ్డలకు 4 బిడ్డలు ఉంటే 4 కొడుకులు ఉంటే బిడ్డలు ఉంటే 4కి సమానమైన వాటా ఇస్తారు మొదటి వాటా ఎవరిని 4 భాగాలు సమానం చేసి మొదటి భాగం ఎవరిని తీసుకోమంటో తెలుసా చిన్న బిడ్డను చిన్న కొడుకు ప్రభుత్వానికి గద్దెదించేటట్టుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు తగినట్టు మన ఉద్యమం పార్లమెంట్కు పీఠాలు కదిలించేటట్టుగా పార్లమెంట్ లోపల చర్చకు వచ్చేటట్టుగా మన ఉద్యమాలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనం మీ అందరూ గుర్తు చేస్తున్నాం మనం ఏమి అడుగుతున్నాం మా వాట మాత్రం అడుగుతున్నాం